కొద్దిగా ఎందుకంటే వాళ్ళు అమ్మిండ్రు చంద్రబాబు నాయుడు అమ్మిండు కాక రాజశేఖర రెడ్డి కొనసాగించిండు కొద్దిగా మూతవాడేయండి అమ్మేసిండ్రు కదా సారీ నేను రాజకీయాలు కాదు బ్రదర్ సారీ కొద్దిగా మూతవాడు కాదు బ్రదర్ నేను నేనే అమ్మేసిండ్రు కదా తెలుగుదేశం గవర్నమెంట్ అమ్మేసింది రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించిండు మీరు మంచి క్వశ్చన్ అడిగినారు నాకు లాభం కూడా జరుగుతుంది మన ప్రజలకు కూడా లాభం జరుగుతుంది చెరుకు పంట విషయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నేను చెప్పిన ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా స్వయంగా రైతు నేనేం రిక్వెస్ట్ చేసిన అంటే ఒకవేళ మన రైతులు చెరుకు పండించేదానికి సిద్ధంగా ఉంటే గతంలో పండించిన రాష్ట్రమే మనం అలవాటు కూడా ఉంది నీళ్ళు కూడా అది ఇస్తాం ఎట్లా ప్రాజెక్టులు కడుతున్నాం కాబట్టి సొసైటీలు పెట్టుకోవాలి ఏమైందంటే మన దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ టన్స్ దాటదు బ్రదర్ మన ప్రొడక్షన్ అదే మహారాష్ట్రలో శరత్ పవార్ గారి నాయకత్వంలో అక్కడ చాలా అద్భుతంగా సొసైటీలు పెట్టుకొని వాళ్ళు వన్ థర్టీ టన్స్ దాకా పండిస్తున్నారు పర్ కొత్త వంగడాలు కొత్త రీసెర్చ్ చేసి నేనేమన్నా అంటే మీకు రైతులకే ఇస్తా మళ్ళీ ప్రభుత్వం నడపదు దాన్ని కొని వాపస్ తీసుకొని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి టిప్ టాప్ చేసి మీకు ఇస్తాము మీరు పోయి సూచనని మహారాష్ట్ర కానీ పంపించిన వాళ్ళు పోచారం శ్రీనివాసరాడ్డి వారితో పాటు కొన్ని వందల మంది రైతులు పోయి మహారాష్ట్ర చూసిండు వాళ్ళు మీరు ఒకవేళ యాజమాన్య బాధ్యత మీరే తీసుకొని మీరే సొసైటీ మహారాష్ట్ర టైప్లో నడుపుకొని నడుపుకుంటామంటే నేను చేసి ఇస్తా అని చెప్పిన వాళ్ళు నిరాకరించారు లేదు లేదు మీరే నడపాలి ప్రభుత్వం అన్నారు గిదే ప్రభుత్వం నడిపితే గిరే దంద ఏమవుతుంది మళ్ళా ధర్నాలు రస్తారోకరు ఇప్పుడు ఆపోజిషన్ పిచ్చి పనులు ఇవి జరుగుతుంటాయి కాబట్టి మేము దాన్ని దేవులకు పోలే రెండు రెండవ పాయింట్ మీరు చెప్పిన దానిలో మంచి క్వశ్చన్ అడిగిన మీరు రైతులు దీనిలో విజ్ఞానవంతం కూడా కావాలి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో మహారాష్ట్రలో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో వాళ్ళే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారు చెరుకు పోయింది వాల్యూ పోయింది ఒకప్పుడు కంట్రోల్ చెరుకు షుగర్ ఇప్పుడు షుగర్ కూడా లేదు రేట్ లేదు మార్కెట్ లేదు డిమాండ్ లేదు నా ప్రార్థన మీరు మీరు అడిగిన దానికి మీకు కూడా చెప్తున్నా నేను మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీ ద్వారా రైతులకు కూడా చెప్తా ఉన్నా మనకు లాభసాటి అంటే అద్భుతమైనటువంటి మార్కెట్ ఉన్నటువంటి పంట పత్తి పంట వర్షాకాలంలో కోటి ఎకరాల పత్తి వేసుకున్న బ్రహ్మాండ మూమెంట్ ఉంది మీకు ప్రభుత్వం అండదండగా ఉంటుంది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా యూరప్ దేశాలలో అమెరికా దేశంలో ఒకటేసారి పిక్ చేసే పత్తి వేస్తున్నారు ఈ పత్తి ఏరే విషయంలో పలు దఫాలుగా ఏరటం వల్ల కూలి పెరుగుతూ ఉంది రైతులకు ఒక రోజు కూలి ఐదు వందలు ఆరు వందలు అడుగుతూ ఉన్నారు డిమాండ్ ఉంది బాగా పత్తి ఏరే టైంలో కూలీల కొరత ఏర్పడుతూ ఉంది కాబట్టి అందుకే మన కర్నూలు నుంచి ఇతర ప్రాంతాల నుంచి పత్తి ఏరుతున్నారు మన దగ్గర దానికి ఏం చెప్పినామంటే మన వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళని పిలిచి నేనే స్వయంగా మాట్లాడి మంత్రి గారు కూర్చొని ఆ వన్ టైం పిక్ చేసే పద్ధతి ఏదైతే అది కూడా సేమ్ వరి ఎట్లయితే హార్వెస్టర్స్ వస్తున్నాయో అట్లే హార్వెస్టర్స్ తీస్తాయనమాట ఒకటేసారి పిక్ చేసేది అది ఆ వంగడం తెప్పించినాము ఐదు వందల ఎకరాలలో వేసినారు రాసే సీడ్స్ అనే ఒక కంపెనీ ఒక రెండు వేల ఎకరాలు వేసిన్రు అతి త్వరలోనే ఒకటేసారి తీసేసే పత్తి పంట కూడా రాబోతూ ఉంది ఇస్తారా మంత్రి గారు చెప్తున్నా నా పక్కన కూర్చొని వచ్చే సంవత్సరంలో ఒక యాభై అరవై వేల ఎకరాలకు రైతులకు కూడా ఒకటేసారి తీసేటువంటి పత్తి తీసేటువంటి పత్తి కూడా ఇస్తారు అది లాభసాటి వస్తుంది నా ప్రార్థన మిగతా ఏంటంటే బ్రదర్ దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో కూడా అనేక బాధలు పడి ఆత్మహత్యల పాలై నాశనం అయిపోయి తెలంగాణ ఇప్పుడిప్పుడే పడతా ఉంది సొంత రాష్ట్రం సంపాదించుకోవడానికే అరవై సంవత్సరాలు కొట్లా వచ్చింది రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల ఇప్పుడిప్పుడే కొంచెం నీళ్లు తెచ్చుకొని మంచిగా అయి ఒక దరికి వచ్చినాం దీన్ని చెదిరిపోనీయద్దు దయచేసి రైతాంగానికి మనం నేర్పాల్సింది ఏంటంటే నిజంగా వాళ్ళ బతుకు తెరువు మంచిగా ఉండేది మనం నేర్పాలి నిజంగా వాళ్ళు బాగుపడేది నేర్పాలి వాళ్ళకి లాభం కలిగేది నేర్పాలి పత్తి పంట డోకా లేదు ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షం ఇప్పుడు యాసంగిలో కూడా శనగలు వేసుకోండి బ్రహ్మాండంగా అమ్ముడిపోద్ది బ్రహ్మాండమైన ధర ఉంది రెండు పంటలు వేసుకోవచ్చు పెసర్లు తర్వాత నువ్వులు వేసుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి రెండు కనుక వేస్తే బ్రహ్మాండంగా వరిక వరికంటే కూడా ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది అరవై ఐదు డెబ్బై రోజుల్లో వచ్చేటువంటి పెసర పంట ఉంది అది చేను బాగా చేస్తే రైతులకు కూడా తెలుసు అది లెగ్యూమ్ క్రాప్ పప్పు ధాన్యం దాని తర్వాత ఇమీడియట్ నువ్వులు వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మినుముల పంటకు కూడా బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది కొంటామని చెప్పి హామీ ఇచ్చారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ మళ్ళీ హామీ ఇచ్చారు మన వ్యవసాయ శాఖనే ఉంటుంది మినుములు వేసుకోవచ్చు అదేవిధంగా ఆవాలు వేసుకోవచ్చు మన జగిత్యాల ప్రాంతాల్లో మన రైతులు దాదాపు ఒక ఇరవై వేల ఎకరాల్లో వేస్తూ ఉన్నారు దానిలో రెండు లాభాలు ఉన్నాయి ఇటు ఆవాలు పండుతాయి అటు తేనె పట్టు కూడా వస్తూ ఉంది ఆ పూలు పచ్చ కలర్లో ఉండి తేనె వస్తున్నాయి అవి కూడా తెచ్చించారు వాళ్ళకి తినటీగలం కూడా రైతులకు వాళ్ళు బ్రహ్మాండంగా ఈ వేసుకోవాల్సిన పంటల మీద కూడా మంత్రి గారు ఆల్రెడీ బ్రోచర్స్ తీసి వరి వేయకుండా వేసుకోదగిన ఇతర పంటల గురించి ఈ బ్రోచర్స్ అన్నీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి రైతు వేదికలలో ఉన్నాయి మినిస్టర్ గారు కూడా చాలా జిల్లాలు తిరిగి అధికారులు తిరుగుతున్నారు ఇక ఈ బ్రోచర్స్ అన్నీ చూపిస్తున్నారు రైతులకు ఇక మనం వేయదగిన పంటలని షుగర్ పంట లాభం లేదు బ్రదర్ అది దెబ్బ కొట్టింది మనం జరిగే పరిస్థితి లేదు పండించిన వాళ్ళే నష్టపోతున్నారు కనీసం పంత ధర లేదు దానికి ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బాల చేతిలో ఉంటుంది అది వాళ్ళు ఇస్తారనే నమ్మకం లేదు అంతర్జాతీయ విపణిలో ఇప్పుడు ఏమైందంటే ఒక ఫేషన్ వచ్చింది మధ్యలో ఒక భద్రత జరిగి ఈ టెర్లిన్ బట్టలు కాటన్ బట్టలు చాలా మనం కూడా వేసుకున్నాం కానీ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే కాటన్ బట్టలు వేసుకోవడమే ఆరోగ్యదాయకం అనేది బాగా రుజువైంది ఆ తదనంతరం అందరూ కూడా కాటన్ బట్టలు వేస్తున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దానికి అద్భుతమైన డిమాండ్ ఉంది మనం ఏం చేసినామంటే మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై ఏడు మాత్రమే జిన్నింగ్ మిల్లులు ఉండే మన దగ్గర అవి సగం సగం నడిచేటి ఉండే అప్పుడు హరీష్ మార్కెటింగ్ మినిస్టర్గా ఉంటే ఆయనకు రిప్రజెంటేషన్ వస్తే నాకు చెప్పిండు వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి పోచారం గారికి చెప్పి వాళ్ళకి స్థలాలు చూపించి వాళ్ళకి కరెంట్ ఇప్పించి వాళ్ళకి అన్ని శాంక్షన్లు చేసి చేస్తే ఈరోజు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సంఖ్య నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి వాళ్ళే పోటీ పడుకుంటున్నారు సార్ సీసీఐతో కూడా అవసరం లేదు మేమే కొంటం పోటీలు పడి మాకు మార్కెట్ ఉంది మాకు బడ్లు లాభం వస్తూ ఉందని చెప్పి నిన్న గజ్వేల్ మార్కెట్లో ఎనిమిది వేల నాలుగు వందలు కొన్నారు అంటే మంచి లాభం జరుగుతుంది పత్తి పంట లాభదాయకంగా ఉంది పప్పు ధాన్యాలు లాభదాయకంగా ఉన్నాయి పప్పు ధాన్యాల వల్ల భూమి కూడా అవుతుంది మంచిగా సారవంతమవుతుంది అదేవిధంగా ఇంకా చాలా ఇతర పంటలు కూడా ఉన్నాయి నూనె గింజలలో ఉన్నది పామాయిల్ పంటలకు ఉన్నది రకరకాల పంటలు ఉన్నవి అవన్నీ వ్యవసాయ శాఖ చెప్తున్నారు రైతు వేదికలలో సమావేశాలు ఇంకా ముమ్మరంగా పెడతారు ఇప్పుడు తెలంగాణ వ్యవసాయం మంచిగా ధర చేసుకున్నాము మంచి రకాల పంటలు ఇవ్వి వర్షాకాలం ఇవ్వేసుకుందాం యాసంగ ఏం వేసుకుందామని విస్తృతంగా చెప్తున్నారు ఇంకా కూడా చెప్దాం ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు ఈ లక్ష కోట్లు ఎక్కడికి ఎవరు చెప్పినండి లక్ష కోట్లు కేటాయించిన ఎవరు చెప్పినండి నేను చెప్తే మీ ద్వారానే చెప్పాలి కదా అయితే ప్రశ్న నోటు పంపుతా లేకపోతే డైరెక్ట్ అది చెప్తా నేను లక్ష కోట్లు కేటాయించమని ఎక్కడ చెప్పినామని చెప్పిన లేదు కదా బ్రదర్ నేను గంట సేపు ఉంటే రావులు డోంట్ వరీ ఆయన చెప్పే మూర్ఖత్వం అండి తెలివి తక్కువ ఎట్లా అంటే నిన్న చెప్పిన నేను చాలా స్పష్టంగా దేశం పెద్దగా ఉన్నప్పుడు దేశ ఆహార అవసరాల నిమిత్తం అకాలం ఉండొచ్చు సకాలం ఉండొచ్చు పంటలు పండకపోవచ్చు కొన్ని ప్రాంతాలలో అక్కడ తిండి గింజల కొరత రావద్దు కాబట్టి కేంద్రానికి ఆ బాధ్యత పెట్టిన్రు అందులో నుంచి బుట్కొచ్చిందే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్కడ ఏం జరుగుతుందండి బఫర్ స్టాక్స్ అనేది మెయింటైన్ చేస్తారు నేను ఇంకోటి మీరు దయచేసి మీ దృష్టికి తెస్తున్నాను కరోనా జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ నేను చెప్పిన స్పష్టంగా కుండ బద్దలు కొట్టిన చెప్పి సార్ ఇప్పుడు ఏ రంగం అన్న ఆప్తే ఆపదాము లాక్డౌన్ డౌన్ పెట్టి కానీ వ్యవసాయం మాత్రం ఆపద్దు ఎందుకంటే మనది నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉన్న దేశం పెద్దలు ఏం చెప్తారంటే అరే తప్పుడు పనులు చేయకుండా చేస్తే అడక తినాల్సి వస్తుందని చెప్తారు మన దేశానికి ఆ కర్మం రాదు కానీ ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే మన దేశానికి అన్నం పెట్టే ఇంకో దేశమే లేదు ప్రపంచంలో అని చెప్పినండి ఎవరుకున్నదని పేరు దేశాల వాళ్ళు రెండు వందల దేశాలు మన తెలంగాణ కడ చిన్న ఉంటాయి పది లక్షల దేశమే ఇరవై లక్షల దేశమే యాభై లక్షల దేశమే కోటి మంది దేశమే నూట ముప్పై ఐదు కోట్ల దేశాలు ఉన్నాయి అన్ని ఆల్రెడీ ఉన్నాయి వంద దాటిన దేశాలు అయితే రెండు రెండే చైనా మనమే అన్ని వంద లోపే కాబట్టి వాళ్ళెవ్వరికి కూడా శక్తి కూడా లేదు మనం నూట ముప్పై ఐదు కోట్లు నింపే శక్తి పొట్టలు నింపే శక్తి అని లేదు అందువల్ల వ్యవసాయం మాత్రం ఎట్టి పరిస్థితులు మనం దెబ్బ తీసుకోవద్దు ఆ పొరపాటు చేయదని చెప్పి మీరు ఎవరన్నా ఏమైనా పెట్టుకొని సార్ మేము తెలంగాణలో మాత్రం వ్యవసాయ పనులు ఆపము అని కరోనా టైంలో కూడా వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకొని పంటలు వేసుకోమని చెప్పినాం అందుకే ఒక్క గింజ లేకుండా కొన్నాం కొని ఏం చేసినాం మార్కెట్ కంపెనీలకు వాళ్ళు రాకుండా ఏ ఊరికి ఆ ఊర్లో ఆరు వేల పైచిల్ కొనుగోలు కేంద్రాలు పెట్టి కొన్నాం దాన్ని ఎఫ్సీఐకి అప్పగించింది అండ్ ఏమవుతుందని ఇంకో ఇంకోటి చెప్పాలి మీకు నేను మేము కొన్నాం మేము కొన్నాం అంటే మేము మీరు కొనేది ఇవడి కొనేది ఉండదు ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ బియ్యం ఏదైతే ఇస్తామో అందులో మన రాష్ట్రానికి మనం వాడుకునేది ఇరవై ఐదు లక్షల టన్నులు అండి మన కిలో రూపాయి బియ్యం కావచ్చు మన హాస్టల్లో సన్న బియ్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇరవై ఐదు లక్షల టన్లు మనమే వాడతాం మనని మనకే ఇస్తారు వాళ్ళు రైస్ ప్యాడీ కాదు రైస్ తర్వాత ఇంకో పది పదిహేను లక్షల టన్నులు రైతులు పండించిన వాళ్ళే ఉంచుకుంటారు వాళ్ళే తింటారు తర్వాత మిల్లర్స్ వ్యాపారం చేసుకుంటారు కొద్ది గొప్ప దాదాపుగా వర్షాకాలంలో ఒక కోటి టన్నుల వరి పడినా మనకి ఇబ్బంది లేదు మన రాష్ట్రానికి ఆటోమేటిక్గా మనకు అది మన తిండికి మన తిండికి సరిపోతుంది మన రైతులు ఉంచుకోవడానికి సరిపోతుంది మనం మిల్లర్స్ వ్యాపారం చేసుకోవడం సరిపోతుంది ఆ విధంగా ఉంటుంది వర్షాకాలంలో తప్పకుండా వరి పంట వేయవలసి వస్తుంది అప్పుడు మనది మనకే వినియోగం అవుతుంది సమస్య వచ్చేది ఎక్కడ అంటే యాసంగిలు కూడా వేసే వరకు ఇది అది రెండు కలిసే వరకు అలా ఎక్కువైపోతుంది రెండోది యాసంగిలో నూక అవుతుంది బ్రోకర్ రైస్ వస్తుంది అది మిల్లర్ గిట్టుబాటు కాదు ఇటు రైతు గిట్టుబాటు కాదు అక్కడ మనం దెబ్బ తింటున్నాం దాన్ని చేయాల్సిన బాధ్యత దాన్ని ఎథనాల్కి ఇయ్యచ్చు లేదా ఎక్స్పోర్ట్ చేయొచ్చు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు పంపచ్చు ఆ శక్తి కేంద్రానికి ఉంటుంది మనకు ఉండదు కేంద్రమే కొన్నది మీరు కొనలేదు మరి కేంద్రం అంటే గడిమే కానీ ఉంటుందా గొప్ప పని చేసినట్టు చెప్తారు నాకు అర్థం కాదు కేంద్ర ప్రభుత్వం వెళ్తా అని బాధ్యత తీసుకున్న మొగోలు కొనాలి కదా అది కేంద్రం విధి ఇది అదేదో మేము పెద్ద పీక్ పోలిసిన అని చెప్తే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నాం డెఫినెట్గా మంచినీళ్ళు సప్లై చేయాలి మా బాధ్యత వైద్యం సప్లై చేయాలి మా బాధ్యత చేస్తలేమా అది గొప్ప పని చేసినట్టు చెప్పుడు ఎందుకు అందులో గొప్ప పనులు చేస్తే చెప్పాలి అందులో మంచి పనులు ఇంతకుముందు జరగని పనులు చేస్తే చెప్పుకోవాలి మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించి అదేదో గొప్ప పని చేసినట్టు చెప్తే ఎట్లా మేము నేషనల్ హైవేస్కి ఇచ్చినాము ఇయవా నేషనల్ హైవేస్ ఏం చేస్తావు ఇవ్వకపోతే ఏం చేస్తామండి నాకు అర్థం కాదు రైల్వే లైన్లకు ఇచ్చి రైల్వే లైన్లకు ఇయ్యాల్సిందే కదా సచ్చినట్టు మంచి మాటకి చెడ మాట తీసుకుంటారు ప్రజలు ఊకుంటారా ఉద్యమాలు చేస్తారు దంచి నిలదీసి అడుగుతారు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో నిలదీస్తారు ఊకుంటారా ఏ రాష్ట్రం ఊకుంటుంది అవి ఆటోమేటిక్ చేయాల్సిందే కదా నేషనల్ హైవేస్ అని పెట్టుకుని మీ ఆధ్వర్యంలో పెట్టుకున్నారు లేదు మీరు ఆ పనులు మాకే ఇచ్చేయండి మరి ఇన్కమ్ ట్యాక్ మమ్మల్ని వసూలు వేసుకోమనండి మేమే చేసుకుంటాం హైవేస్ అని మీకు ఎందుకు ఇవ్వాలి పనులు వై షుడ్ వి గివ్ యూ డిఫెన్స్ ఉన్నది కేంద్రం బాధ్యతలు ఉంది మీరే బాధ్యత చూడాలా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయి కేంద్రం బాధ్యతలు ఉంది మీరే చూడాలా రాష్ట్రం చూడలేరు కదా మీరు చేయాల్సిన మీ విధి నిర్వహణను మీ కర్తవ్య నిర్వహణను గొప్పగా చేసుకున్నట్టు చెప్తే ఎట్లా నాకు అర్థం కాదు అది ఆటోమేటిక్గా జరగాల్సింది ఆటోమేటిక్గా చేయాల్సిందే దానికి ఏం గొప్పతనం నాకు అర్థం కాదు నేషనల్ హైవేస్లో డబ్బులు ఇచ్చినాము ఇయ్యవా ఒక తెలంగాణకే ఇస్తాను కడమా అన్ని రాష్ట్రాలకు ఎందుకు ఇస్తాను మరి ఒక్క నిమిషం అన్ని ఇచ్చినాం బాధాప్త అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చినాం గీ ఆరాకిరి మాట్లాడేది కాదు అన్ని ఇచ్చినాం అన్ని లెక్కలని రైతులకు తెలుసు కేంద్రమే అటర్ ఫ్లాప్ ఉన్నది ఫసల్ బీమా యోజన అని పెట్టిన ఫసల్ బీమా లేదు మనం బీమా లేదు ఎవరికి వచ్చిందే లేదు దిక్కు దేశం మొత్తం ప్రధానమంత్రి రాష్ట్రంలో దిక్కు లేదు గుజరాత్లో అమలు చేస్తున్నారా ఫసల్ బీమా యోజన మా గుజరాత్కు రాహుల్ గారు రెండు రాష్ట్రాలే వాళ్ళు ఒప్పుకోమన్నారు పాత్ర రీఓపెన్ చేయమన్నారు ఉన్నదాని దీనిలో రెండు రాష్ట్రాల మధ్యలో ఇప్పుడు పే చేయింది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ప్రపంచానికి అందరికీ తెలుస్తుంది రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్తుంది ఈ గాలి వాటికినా ఇప్పుడు ఎక్కడ దేనిలో దేనిచ్చిన చెప్పచ్చు కదా లెక్క అంత తెలివి ఉంటే దేనిలో నేను ఇచ్చిన చెప్పాలి కదా బట్ ఈ గ్యాస్ చెప్పద్దు కదా ఈ గ్యాస్ చాలా చెప్పిండ్రు గతంలో అమిత్ షా గారు చెప్తే ఇట్లే నేను క్షమాపణ విడమని చెప్పిన నువ్వు క్షమాపణ చెప్పాలి తెలంగాణ పేలకని చెప్పిన ఇదే ఇదే హాల్లో చెప్పిన ఏ అటాకింగ్ నైయే భయ్ డిమాండే నేను డిమాండే పూచలే జనతాకి తరఫు పూచితే తు అటాక్ కైసా బా अटैक नहीं है भैया कहां ग्रोथ, ग्रोथ कर रहे भाई समझ में नहीं आता उसके दो चार एमएलए भी नहीं है कि यहां एक वहां एक जीते तो वो क्या ग्रोथ होता भाई समझ में नहीं आता तो आपको आप समझते क्या ऐसा ग्रोथ बोल के कहां ग्रोथ हुआ बीजेपी उसका कोई जगह ही नहीं है यहां पे कोई परसेप्शन नहीं है क्रिएटेड परसेप्शन है दुलमुल बातें बोल के एंटी नेशनल मैं हूं अरे हिंदुस्तान के जगह बचाओ ये एक भी मत जाने जो बोलते एंटी नेशनल होता क्या बड़ा अजीब बात है हिंदुस्तान के एक गजा जगह भी किसी दूसरे देश को नहीं जाना चाहिए बोल के मैं बोला कल आज भी बोलता हूं पूरा जिंदगी बोलता रहूंगा ऐसे एक ऐसा एंटी नेशनल होता भैया समझ में नहीं आया कौन एंटी नेशनल है जगह छोड़ने वाला एंटी नेशनल है या जगह बचाने वाला एंटी नेशनल है ये क्या आर्गुमेंट हुआ भाई సమాజమేనే ఆత ప్రపంచంలో చాలా మార్పులు చాలా వేగంగా వస్తుంటాయి ఈ మధ్య ఒక ప్రతిపాదన వస్తే నేనే చెప్పిన ఫాస్ట్గా రాకెట్ వేగంతో దూసుకొని వస్తున్నటువంటి ఒక రంగం ఎలక్ట్రికల్ మోటార్స్ ఇప్పుడు వచ్చేసినాయి హైదరాబాద్లో ఎంజీ ఎలక్ట్రిక్ కార్ అని ఒకటి ఉంటుంది ఈ మధ్య నేను కూడా కొనుక్కున్న ఒకటి ఎంజీ అనే కంపెనీ చైనీస్ కంపెనీ నట్టుంది బహుశా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ కోసం ఇప్పుడు నాలుగు లైన్ నాలుగు నెలల క్యూ ఉన్నదండి ఫోర్ మంత్స్ వెయిటింగ్ ఈ స్కూటీలు అంటారు కదా అమ్మాయిలు నట్టుకుంటారు ఎక్కువ దాదాపు వేల కొద్ది స్కూటీలు అమ్ముడుపోతూ ఉన్నాయి దానికి కూడా మూడు నాలుగు నెలలు వెయిటింగ్ ఉంది నాకున్న పరిజ్ఞానం మేర కొద్ది సంవత్సరాలలో ఇవన్నీ మాయమైపోతాయి మీ మీ పెట్రోల్ బంకులు అని పోయి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బంకులు వస్తాయి త్వరలోనే మనం చూడబోతాం హైయెస్ట్ సేల్స్ ఉన్నది మన హైదరాబాద్లోనే ఎలక్ట్రిక్ కార్స్ కూడా నేను కార్ కొన్నప్పుడు వచ్చి వాళ్ళు అతను ఫోటో దిగిపోయినారు దాదాపు నూట యాభై రెండు వందల కార్లు అమ్మిరు ఇప్పుడు మన దగ్గర చాలా హెవీ డిమాండ్ ఉంది అంటే ప్రపంచంలో ఇక్కడ జరిగేది ఏంటంటే పరిశోధనలు వస్తున్న కొద్దికి శాస్త్రజ్ఞులు కనిపెడుతున్న కొద్దికి కొత్త కొత్త పరిణామాలు వస్తూ ఉంటాయి తెలివిగల దేశ ప్రభుత్వాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వెంట వెంటనే వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ప్రజలను ప్రోత్సహించుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ తెలియజెప్పుకుంటూ విజ్ఞానం ఇంపార్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోతారు అది పాజిటివ్ దృక్పథం అట్లా జరుగుతుంది మన దేశంలో అనేది ఇప్పుడు బాగా పంచాయతీ అంతా అదే ఫైవ్ ధర్నాలు టీఆర్ఎస్ పార్టీకి మేము నిర్ణయం తీసుకున్నాము ఇంకేవాళ కలిసి వేస్తే వెల్కమ్ రైతులతోని శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వేలాది మంది రైతులతోని తెలంగాణ పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ధర్నాలు జరుగుతాయి నాదొక రిక్వెస్ట్ బ్రదర్ ఒక రిక్వెస్ట్ దయచేసి నేను ప్లీజ్ ప్లీజ్ లెటర్ బి పేషెంట్ ఐఎమ్ హియరా మై బ్రదర్ అది హాస్పిటల్ క్వశ్చన్ ఐమ్ జస్ట్ రిప్లయింగ్ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లాస్ట్ టర్మ్లో కూడా చెప్పిన కేసీఆర్ ఎప్పుడు తప్పులు చెప్పాడు ఒకటి చెప్పదలుచుకున్నదాన్ని దాచుకోడు రెండు ఆ అవసరం నాకు లేదు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఈ దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ నాలుగు లక్షల మెగావాట్ల పైచిల్కు ఉన్నది అందులో సగాన్ని కూడా ఈ దేశం వాడతలేదు అరవై శాతం దేశంలో చీకట్లు అలుముకొని ఉన్నాయి బికాస్ బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ ఒకటి ఇది చాలా దురదృష్టకరం రెండు దేశానికి ప్రకృతి కావచ్చు భగవంతుడు కావచ్చు ప్రసాదించిన వరం అరవై ఐదు వేల పైచిలకు టీఎంసీల నీళ్ళు ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల పైచీలకు ట్యాప్ కాలే ఆ రిసోర్స్ దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ అంతకు మధ్యలో వచ్చినటువంటి జనత తర్వాత వచ్చిన ఎన్డీఏ ఇప్పుడున్న బీజేపీ అన్ని ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి పరిష్కారం చేయడం లేదు మనకు మున్నదే ఈ దేశంలో నలభై కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి నలభై కోట్ల ఎకరాలకు మొత్తం ఇచ్చినా ఇంకా ముప్పై కోట్ల ఎకరాలు ఇంకా ఇరవై ఐదు వేల టీఎంసీలు మనకు మిగిలి ఉంటాయి పదివేల టీఎంసీలు దేశం మంచినీటి కోసం వాడుకున్నా ఇంకో పదిహేను టీఎంసీలు మిగిలి ఉంటాయి అంత బంగారు దేశం మనది భగవంతుడు ప్రకృతి అంత గొప్ప వరం ఇచ్చింది మనకు దాన్ని వాడే శక్తి సామర్థ్యాలు గతంలో పనిచేసిన కేంద్ర ప్రభుత్వాలకు లేవు ప్రస్తుత కేంద్రం కూడా అదే పద్ధతిలో పోతున్నది తప్ప చర్యలు తీసుకుంటలేదు నేను స్పష్టంగా చెప్పిన ఈ దేశ పరిస్థితి మారవలసిన అవసరం ఉంది ఈ దేశంలో ఆలోచన సరళి మారవలసిన అవసరం ఉంది ఇది నేను బలంగా నమ్ముతున్న సిద్ధాంతం ఇప్పటిదాకా చేసిన ప్రభుత్వాలు సరిగ్గా చెయ్యలేదు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా మీకు ఓపిక ఉంటే మన పొరుగున ఉన్న చైనా పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా జీడీపీలో మనకంటే తక్కువ చైనాలో వ్యవసాయ భూమి మనకంటే తక్కువ ఏరియబుల్ ల్యాండ్ అంటారు కల్టివేబుల్ ల్యాండ్ లేదా ఏరియబుల్ ల్యాండ్ అంటారు మన దేశంలో దానికంటే వాళ్ళకి తక్కువ ఉన్నది ఇలా చైనా ఎక్కడికి పోయింది మనం ఎక్కడున్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము వాస్తవం ఏంది హిమాలయ పర్వతాలకు వాళ్ళు అవతల వైపు ఉన్నారు మనం ఇవతల వైపు ఉన్నాము ఆ దేశంలో వాళ్ళు అన్నం తింటారు మనం కూడా అన్నమే తింటాము కానీ మన కర్మ ఇట్లా వచ్చింది బ్యాడ్ ఎకనామిక్ పాలసీ బ్యాడ్ ట్యాక్సేషన్ పాలసీ బ్యాడ్ బిజినెస్ పాలసీ ఎస్ మన దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి మనకు వచ్చే పర్యాటకులు ఎంత ఇంత బుట్కలాగుండే గింత సింగపూర్ పర్యాటకులు ఎంత సిగ్గుతో తలదించుకోవాలి మనం నేను కూడా పోయినా సింగపూర్కు ఆడవాడే ఉంటుంది దాని పేరు ఏదో అంటారా నోట్లకాయ నీళ్ళు పడతా ఒకటి సింగపూర్ ట్రేడ్ మార్క్ లాగా చూపుతారు చూడు సింగపూర్ ఎట్లా కొట్టగానే అది వస్తుంది బొమ్మ వచ్చి నూటలకాయ నీళ్ళు పడుతుంటే అంతకు మించి మన్ను కూడా లేదా మన్ను కూడా వానికి లేదు మంచి నీళ్ళు కూడా లేవు వాళ్ళకు మన్ను కూడా ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారండి షిప్లలో సీ రిక్లెయిమ్ చేయడానికి ఇండోనేషియా నుంచి మన్ను కూడా కొనుక్కుంటారు వాళ్ళు ఒక మహాన్ బావుడు లీక్వానియు అని పుట్టి ఆ దేశంలో ఈజ్ ద మేకర్ ఆఫ్ సింగపూర్ అద్భుతం చేసిండు ఆ దేశం పరిస్థితి డబ్బు మిగులుతుంది వాళ్ళకు ఏది బడ్జెట్లో తలాకిని డాలర్లు అని పంచి పెడతారు సంవత్సరానికి పౌరులకు దేశ పౌరులందరికీ అది ఆ దేశం ఏమి లేని దేశం గింతంత ఉంటుంది మన కర్మ ఏంది దయచేసి ఆలోచించాలి దేశంలో ఉండే యువత ముఖ్యంగా మీరు ఆలోచించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా దయచేసి జర్నలిస్ట్ మిత్రులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు మీరు వానికి ఉన్నది హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్ సముద్రం కోస్తా తీరం సింగపూర్కు ఉండేది వాళ్ళు ట్యాకిల్ చేసే కంటైనర్స్ ఐదున్నర కోట్ల కంటైనర్స్ మన దేశానికి ఉన్నది ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ సత్యాలు నిప్పులాంటి నిజాలు మనం హ్యాండిల్ చేస్తున్న కంటైనర్స్ లక్షలలో ఉంటాయి ఏం కర్మ ఈ దేశం క్లీనెస్ట్ బీచ్ వరల్డ్స్ క్లీనెస్ట్ బీచ్ దాని పేరు బంగర్ ఐలాండ్ మన లక్షద్వీప్లో ఉంది ప్రపంచంలోనే క్లీనెస్ట్ బీచ్ మనకు ఒక టూరిస్ట్ రాడు ఏం కర్మ ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం అద్భుతమైనటువంటి సంపద సాంస్కృతిక సంపద చారిత్రక సంపద శిల్ప సంపద ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రకృతి సంపద ఎన్నో దర్శనీయ స్థలాలు ఒక రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దశాబ్దాల అది తెలంగాణ వచ్చేదాకా గతి లేకుండే పాపారావు అని పాపం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆ వరంగల్ జిల్లావాసి నాతోను కూడా సార్లు లెటర్లు రాయించి దాన్ని ఎంబడబడి అంతర్జాతీయ స్థాయి దాకా పోయి పడరా అని పాటలు పడితే మొన్న మొన్న దానికి నేర్చుకో గుర్తింపచ్చు అది కూడా మేము చేసినామంటారు కేంద్రం సిగ్గుపడాలా అసలు వాళ్ళ పాత్ర నాదండి రామాపూపు నేసుకో గుర్తింపు రావడంలో వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా ప్రయత్నం చేసినరా ఇది దిక్కుమాలిన దందా ఏంటంటే రాసి రాసి మొన్న పోయినప్పుడు ప్రధానమంత్రిని అడిగినాడు పద్మ అవార్డుస్ ఇస్తే తెలంగాణకి ఇయ్యండా మా కళాకారులు ఉన్నారు మా ఉన్నారు మా దగ్గర ప్రతిభావంతులు ఉన్నారు ఇయ్యరు ఇస్తలేరు మన దగ్గర లేరా గొప్ప గొప్పలు మేము నోసుకోలేదానే పద్మ అవార్డుల కట్టి ఇస్తలేరు నేను నిరసన వ్యక్తున్న చేస్తున్నా అని చెప్పిన మొన్న పోయిన ట్రిప్లో ఐఎమ్ సారీ మీరు మమ్మల్ని బడిచకుండా లేరని చెప్పి నా బాధ పేపర్లో వచ్చింది మీరే రాసినారు పద్మ అవార్డు కూడా మాకు నిరాకరిస్తున్నారు అన్యాయం అండి ఇదే మీ పక్షాన్ని అడిగినాం తప్ప వాస్తవం కాదా తెలంగాణ నూసుకోలేదా ఇట్లా ఎన్నో ఉన్నాయి తప్పకుండా తప్పకుండా నేను బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడిని ఈ దేశం సంస్కరించబడవలసిన అవసరం ఉన్నది ఈ దేశం ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఈ దేశ యువత భవిష్యత్తు కోసం కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో న్యూ ఎకనామిక్ పాలసీ రావాల్సిన అక్కడ ఉన్నది వంద శాతం అద్భుతాలు ఆవిష్కరించవలసిన అవసరం ఉన్నది ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేక ఉదంతాలు అనేక ఎగ్జాంపుల్స్ మన పక్కనే ఉన్నాయి మనం ఇంకా మేల్కుంటలేము అనేది నా ఆవేదన ఇది ఫ్యాక్ట్ ఇది సత్యం మీరు కూడా రోజు నెట్లో చూస్తే అంతర్జాతీయ అని ఉంటాయి ప్రపంచం మీదేం జరుగుతుందో మనందరం చూస్తూనే ఉంటాం దుఃఖం కలుగుతుంటుంది బాధ కలుగుతుంటుంది చైనాకు పోయినప్పుడు ఒక రోజు అంత ఓడలు నేను విడిపోయాను ప్రామిస్ డి డిమోటివేట్ అయిపోయి ఏమో ఇదేం కర్మ వాడు మనం అటు ఉన్న విమలయాలకు ఇటున్నాడు ఒక్కొక్క ఫ్లైఓవర్ అంటే బ్రదర్ వంద పది కిలోమీటర్లు వంద ఎనభై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు అసలు మనుషులు కట్టిన రాదు ఇందనిపిస్తుంది మనకు ఎక్కడ పోయిందో అమెరికా అమెరికా చాలా ముందుకెళ్ళిపోయింది చైనా అద్భుతాలు ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క టౌన్లో షాంఘైలో షాంజన్లో బీజింగ్లో డాలియాన్లో ప్రతి చైనా సిటీలో ఆరు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల కిలోమీటర్ల అండర్గ్రౌండ్ పెట్రోల్ రైలు ఉంది వాళ్ళు సబ్వే రైలు అంటారు ప్రతి సిటీలో అవన్నీ దాటిపోయి వాళ్ళు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లకు వచ్చిండ్రు శాటిలైట్స్కి వచ్చేసారు అంతరిక్ష పరిశోధనలు పడ్డరు మనం చేతికి మూతి కొట్లాడ దళిత బంధు కాడున్నాం మనం క్షమించాలి దయచేసి అనుకోదు నేను దుఃఖంతో చెప్తున్న ఈ మాట ఇంకా ఒక మాట చెప్తున్నాను నేను కొన్నేళ్ళ కింద చైనా ఒక కమిటీ చేసినారండి మన మీద ఇండియా మీద ఇరవై కూడా నూట ముప్పై ఐదు కోట్ల మంది ఉన్నారు కదా ఏదన్నా ఒక రోజు వీళ్ళు మేల్కొని భారతీయులు లీక్వాన్యువాస్ ఉంటాడు ఇంకోడు ఇంకోడు గట్టివాడు బుట్టి ఎవడన్నా తప్పి నేను మోపైతే పాజిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి చైనాకు దేశం కదా మనం పక్కనే ఉన్నాం కదా పాజిబుల్ డేంజర్లు ఏమేమి ఉంటాయి ఒకవేళ ఇండియా మేల్కొని కనుక గిట్ట మనలాంటి లైనే తీసుకుంటే మనకు వచ్చే పాజిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి స్టడీ ఏమని ఒక ఏడాది టైం ఇచ్చి కమిటీ చేసాడు ఆ కమిటీ ఏం చేసాడు వాడు మూడు నెలలకి రిపోర్ట్ ఇచ్చేసారు అరే ఏమైనా ఏడాది టైం నువ్వు మూడు నెలలకి ఇచ్చినాడు అదే అదేం దేశం సార్ పిచ్చి దేశం ఇప్పుడు కూడా ఇంకా కులం పేరు మీద మతం పేరు మీద కొట్టుకొని చత్తాడు అక్కడ కావాలి మనకేనాడు పోటీ కావాలని చెప్పినట్టు ఎస్ ఇది ఫ్యాక్ట్ మనకేమో మేము మత విద్వేషాలే రగిలించుతాము హురణి ఎక్కడ బా బాధనండి మా ఎజెండానే మతం అనేది మన దేశం ఇక మనం బాగుపడతాం ఈ బండి సంజయ్ కదా మాట్లాడతారు రోజు పొద్దులు ఎత్తే మా కథనే మతం వద్ద అంటారండి మతం నాకు అర్థం కదా ఎవరికి ఇష్టం నా మతం వాళ్ళు పుచ్చుకుంటారు వాళ్ళని వద్దంటుంటారా ఎవరు వ్యతిరేకిస్తారు మేము గుళ్ళు కడతలేమా గోపురాలు కడతలేమా గుళ్ళకు పోతలేమా గుళ్ళు గీసుకుంటలేమా సత్యనారాయణ కథలు లేమా తిరుపతికి పోమా తీరంగం బామా ఎరికి పోమ్ నేను అనేది ఏంటంటే దేశం ఎక్కడ కథ కార్ఖానా ఎక్కడ ఏం అదంతా లేదు ఏం లేదు అయితే సరిహద్దుల మీద రెచ్చగొట్టాలి లేకపోతే మతం పేరు మీద రెచ్చగొట్టాలి భావోద్వేగాలు రెచ్చగొట్టాలి రాజకీయ బాబం గడుపుకోవాలి ఇదా ఇదేనా దేశ ఏజెండా వెరసి ఫలితమైందండి పొరుగు నూన నేపాల్ కంటే బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ కంటే మన జీడిపి తక్కువ ఉంటుంది అంతర్జాతీయ ఇండెక్స్లలో బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంటామా నాకు అర్థం కాదు ఈ తలక పంచుకోవాలనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది పౌరసమునలో దీని మీద మేము ఏమంటున్నామంటే ఇది పరివర్తన రావాల్సిన అక్కడ ఉన్నది ఎక్కడ వస్తుంది ఎట్లా వస్తుంది చూద్దాం భగవంతుడు తెలంగాణ కూడా వస్తుంది అని కూడా అనుకున్నాడా నమ్మిన ఎవరన్నా చెప్తే చెప్పలేము కదా ఏమి ఆడికి ఏం బిస్పోవడం పుడుతుందో ఎవరికి తెలుసు అంతే కదా ఎప్పుడేం జరుగుతుందో ఎవరో అండి జరిగి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ ఈజ్ వెయిటింగ్ యూత్ యూత్ అన్రెస్ట్ ఉంది ఎందుకున్నది ఎంటైర్ కంట్రీ వర్క్స్ చైనా పొద్దున్న లేస్తే మనం ఓటర్ మీద చూస్తే మొత్తం దేశం ఇట్లా ఆన్ మూవ్ ఉంటుంది ఆడలేదు మొగలేదు ప్రతి వాళ్ళు పనిచేస్తారు లింగభేదం లేదు కులభేదం లేదు మతభేదం లేదు ఎవ్రీ వన్ వర్క్స్ అని ప్రతి వాళ్ళకు పనిచేసే అవకాశం ఉంది అక్కడ ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు నాలుగు గంటలు పనిచేస్తారు డబ్బులు తెచ్చుకుంటారు మంచి హ్యాపీగా బ్రతుకుతారు ఆ పరిస్థితి మన దేశంలో రావాలి ఆ మార్పు రావాలి అని కోరితే తప్ప